నిత్యం ప్రవహించే జీవనదులతో ప్రజలకు ఎంతో అనుబంధం. అది భక్తి కావచ్చు, అంతకు మించి జీవన ప్రయాణం కావచ్చు. అలాంటిదే నదులకొచ్చే పుష్కరకాల సందర్భం. సరిగ్గా 2015 జూలై 14న గోదావరి నదికి పుష్కరాల పండుగ. కానీ మహాపుష్కరాలు తొలి రోజునే గోదారమ్మ సాక్షిగా నదీ తీరం రక్తమోడింది. రాజమండ్రి పుష్కర ఘాట్లో చంద్రబాబు ప్రచార ఆర్భటానికి 29 మంది అమాయక భక్తులు బలయ్యారు. చంద్రబాబు ప్రచారం కోసం పుష్కర స్నానానికి వచ్చిన వేలాది మంది భక్తుల్ని ఆపేసి ఆయన షూటింగ్ లో మునిగిపోయారు. ఆయన హంగామా తర్వాత ఒక్కసారిగా ఒకే ఒక్క గేట్ మాత్రమే తెరవడంతో తొక్కిసలాట జరిగి 29 మంది ప్రాణాలు గోదావరిలో కలిసిపోయాయి. నారావారి రక్త చరిత్ర అక్కడితో ఆగలేదు. ఇప్పటికీ ఆయనలోని ప్రచార రక్తదాహం కొనసాగుతూనే ఉంది. కందుకూరు బహిరంగ సభలో 8 మంది, గుంటూరులో 3, పెదకూరుపాడులో 1, ఇలా పేదల ప్రాణాలని పొట్టన పెట్టుకున్నాడు చంద్రబాబు. చంద్రబాబు కాలు పెట్టిన చోటల్లా మృత్యువు తాండవిస్తూనే ఉంది. ప్రజల ప్రాణాలంటే లెక్కలేనితనం. చంద్రబాబు నైజం.